సమయంలో మన మొదటి మొదటి వ్యక్తి తన మంత్రిపదానికి త్యాగం చేసిన మొదటి వ్యక్తి మన లక్ష్మణ బాపతి గారు. ఎందరో తెలంగాణ వాళ్ళు మంత్రులు ఉండ్రి, కానీ ఎవరో ముందుకొచ్చి తన మంత్రి పదవిని త్యాగం చేయలేదు. లక్ష్మణ బాపతి గారు త్యాగం చేశారు. తర్వాత 1973లో రాష్ట్రపతి పరిపాలన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి ఎవరు చేయాలా అని చెప్పి అప్పుడు పద్మచారిల ఆరాధ్య దైవమైనటువంటి జాతిపిత ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ గారి 12వ వర్ధంతి సందర్భంగా సంక్షేమ సేవా సమితి ఆధ్వర్యంలో ఈరోజు వారికి ఘనంగా నివాళులర్పించడానికి బాపూజీ గారి విగ్రహం దగ్గరికి రావడం అనేది నిజంగా బాపూజీ గారు పద్మచారిల గురించి తన యొక్క జీవితాన్ని అంకితం చేసినటువంటి మహనీయుడు. పద్మశాల కోసమే కాకుండా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన మంత్రి పదవిగా ఎన్నో రాష్ట్ర ప్రజలకు సేవలు అందించినటువంటి మహనీయుడు. ముందుగా ఉండలక్ష్మణ్ బాపూజీ గారు తన జీవిత కాలంలో 3 ఉద్యమాలకు ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి మహనీయుడు. నిజాం పరిపాలన నిరంకుశత్వ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడి బాంబులేసినటువంటి మహనీయుడిగా పేరుగాంచినటువంటి బాపూజీ గారు. అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో స్వాతంత్రం కోసం పోరాడినటువంటి మహనీయుడు. అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం తొలి దశలో మళ్ళీ దశలో పోరాడినటువంటి మహనీయుడు. తన జీవితాన్ని తన మంత్రి పదవిని లెక్క చేయకుండా ప్రజల కోసం పోరాడినటువంటి మహనీయుడు. అటువంటి మహనీయుడు ఈరోజు 12వ వర్ధంతి సందర్భంగా వారికి సంక్షేమ సేవా సమితి తరఫున ఘనంగా నివాళులర్పిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పాటించాల్సిందిగా. జై మార్కండేయ. ఈరోజు మన ఆత్మీయ బంధువు పద్మశాలి నేత, పద్మశాలి కుల బాంధవుడు, జాతిపిత కొండ లక్ష్మణ్ బాపూజీ గారి వర్ధంతి సందర్భంగా 6 పద్మశాలి తరఫున వచ్చేసిన అధ్యక్షులకు, కార్యవర్గానికి మరియు అందరికీ కూడా ప్రభావం అందరికీ కూడా నేను మరియు మండల అధ్యక్షులు గారు కూడా నేను ఈ సందర్భంగా స్వాగతం జరుపుతూ ముండ లక్ష్మణ్ బాపూజీ గారు మన పద్మశాలలకు చేయని సేవ లేదు. అందుకనే ముండ లక్ష్మణ్ బాపూజీ వర్ధం సందర్భంగా ఈరోజు వచ్చిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తూ సంక్షేమ సేవ సంస్థ తరఫున 2 నిమిషాలు మౌనం పాటించవలసింది.